తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాళ్ళు తిమ్మాపుర గ్రామంలో కరోనా విపత్తు సహాయార్థం పట్టాపి ఆగ్రో ఇండస్ట్రీస్ మరియు శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరు దర్బాబు చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దౌలూరు దర్బాబు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారని, దీని కారణంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ లాక్డౌన్ కు సహకరించి ఎప్పటికప్పుడు తమ చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో ముందున్నటువంటి అమెరికా కానీ ఫ్రాన్స్ ఇటలీ ఇలాంటివి తీసుకుంటే ఈరోజు అమెరికాలో గంటకి 82 మంది చనిపోతున్నారు ఈ వైరస్ వల్ల. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని ఈ వైరస్ వ్యాప్తిని ఆపు చేయాలని చెప్పి ఆ రోజు జనతా కర్ఫ్యూ పెట్టి తర్వాత లాక్డౌన్ ప్రకటించారు. దానికి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని 90% ప్రజలు దాన్ని అమలుపరిచారు. కానీ ఒక 10% ఆకతాయి పిల్లలు మనకేమొస్తుందిలే వైరస్ మనకు తగలదని చెప్పి చాలామంది ఇంకా తిరుగుతున్నారు. మా ఎందు ఈ కోవిడ్ టైమ్స్లో ప్రపంచం అంతా తలకిందలు అవుతున్న సమయంలో ఏదో మా మా ఫ్యాక్టరీస్కి దగ్గరగా ఉండే ప్లాంట్ వాళ్ళకి ఏదో చేద్దాం అనే ఒక సంకల్పంతో సీనియర్ నేను అనుకుంటాం ఈ చిన్న కార్యక్రమానికి దర్బాబు గారు చేతుల మీదుగా చేద్దాం అంబేద్కర్ జయంతి అని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల మేము ఊళ్ళో లేకపోవటం సార్ టైం దొరకపోవటం వేళ అది కుదిరింది. డెఫర్ ఈ గ్రామం ప్రతి పర్సన్కి మా ప్రొడక్ట్ అంటే మాకు అవకాశం ఉన్న సందర్భంగా మేము ఇవ్వడం జరిగింది. టోటల్ 550 కార్డ్స్కి 550 రైస్ బ్యాగ్స్ 550 ఆటా బ్యాగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. మేము చిన్న మా ఊరు పెద్దలు వచ్చి అడిగితే ఆయిల్ ప్యాకెట్లు ఇడ్లీ రవ్వ పప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది 100 లీటర్లు చేతి మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం నిర్మించిన వాటర్ ప్లాంట్ కూడా ఈ కోవిడ్ అయిపోయిన వెంటనే అది కూడా మేము ఎంపీ గారు చేతి మీదుగా క్యాన్స్తో పాటు వాటర్ ఆరో వాటర్ మొత్తం అంతా ఊరందరికీ విత్ ఫ్రీ క్యాన్స్తో పాటు అది కూడా గీత్ గారి చేతి మీదుగా దర్బాబా చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది.